భరోసా పెండింగ్ రుణమాఫీపై ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్ష మంది రైతులను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. రైతు పండుగలో భాగంగా ప్రభుత్వం రైతు సదస్సులు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్ర నలుమూలల నుంచి ఆదర్శ రైతులను పిలిపించి సాగులో మెలకువలు, ఎరువులు, మందుల వాడకంపై వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు అందజేస్తారు. అన్నదాతల మేలు కోసం ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలను చేపట్టాలి, ఏ ఏ స్కీములను అందుబాటులోకి తీసుకురావాలనే దానిపై వారి సలహాలు, సూచనలు తీసుకుంటుంది. అయితే ఈ మేరకు సీఎం కూడా ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు రైతుల ముఖాముఖిలో పాల్గొంటారు. వారి సూచనలు, సలహాలను తీసుకుని రానున్న 4 గంటల్లో వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల వివరాలను కూడా సీఎం ప్రకటిస్తారని అధికారులు చెబుతున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి ఘటనలు జరగకుండా 2000 మందితో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం రాక సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ చేయనున్నారు. భూత్పూర్ మహబూబ్ నగర్ వెళ్లే వాహనాలను మహబూబ్ నగర్ బైపాస్ రోడ్డు నుంచి ఇస్పా హౌస్ మీదుగా జడ్చర్ల వెళ్లేటట్లు చేస్తున్నారు అధికారులు. అలాగే అమిస్తాపూర్ వద్ద, భూత్పూర్ వద్ద సభకొచ్చే వాహనాలను పార్కింగ్ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. రైటిక పాలమూరు సభలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శంకర్ అందుబాటులో ఉన్నారు. రైట్ శంకర్, సీఎం వెళ్తున్న నేపథ్యంలో అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎంతమంది రైతులు ఈ సభకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది? రత్న, కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది గడుస్తున్న సమయంలో ప్రజాపాలన సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పాలమూరు జిల్లా వేదిక అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 2 రోజుల నుంచి కూడా దాదాపు 150 స్టాల్స్ను రైతుల కోసం ఏర్పాటు చేసి భూత్పూర్కు సమీపంలో ఉన్నటువంటి అమిస్తాపూర్ బహిరంగ ప్రదేశంలో కూడా స్టాల్స్ను ఏర్పాటు చేశారు. 2 రోజుల నుంచి కూడా వేల సంఖ్యలో ఇక్కడికి రైతులు తరలివచ్చారు. మొత్తంగా అంటే ఆధునిక వ్యవసాయం చేయడం కావచ్చు, అదేవిధంగా పాడి పశువుల పంటలకు సంబంధించి ఏ విధమైనటువంటి సూచనలు, సలహాలు పాటించడం ద్వారా ఓవరాల్గా రాబోయే రోజుల్లో అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడిని పొందే విధంగా కూడా వారికి సలహాలు, సూచనలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఈరోజు ఈ యొక్క రైతు పండగ మహాసభకు కూడా ముగింపు సభకు కూడా సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 3 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా భూత్పూర్కు సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి చేరుకుంటారు. ఎగ్జాక్ట్ మనం ఉన్నటువంటి ఈ లొకేషన్లో చూడొచ్చు. మొత్తంగా ఇదొకటి చరిత్రలో నిలిచిపోయే విధంగా కూడా ఈ మహాసభ కావచ్చు. ఒకవైపు రైతులకు సంబంధించినటువంటి స్టాల్స్ ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా ఇది పూర్తి స్థాయిలో సక్సెస్ చేస్తున్నారు. గత 2 రోజుల నుంచి ఒకవైపు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు పూర్తిగా చూస్తున్నారు. మేజర్గా ఇది దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించింది కాబట్టి దీంట్లో జిఎంఆర్ స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. దాదాపు 100,000 మందికి పైగా రైతులు తరలివచ్చే అవకాశం కనిపిస్తున్నతో ఇక ఏర్పాట్లను చేసినటువంటి పరిస్థితి ఏదైతే క్లియర్ కట్గా మనం విజువల్స్లో చూడొచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క రైతు పండుగకు సంబంధించి స్టాల్స్తో పాటు ఈరోజు సభ ఉండడంతో నలుమూలల నుంచి అంటే రాష్ట్ర నలుమూల నుంచి కూడా దీనికి అతిరేక మహారథులు కూడా తరలివచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక మేజర్గా సీఎం పర్యటన ఉండడం, సీఎం ఈరోజు ఇక్కడికి వస్తుండడంతో దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీగా పోలీసులను మోహరించినటువంటి పరిస్థితి. దాదాపు 2000 మంది పోలీసులు కూడా ఈ విధుల్లో ఈ యొక్క సభకు సంబంధించినటువంటి విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మేజర్గా తీసుకుంటే ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి సభకు 3.5 గంటల ప్రాంతంలో రాబోతున్నాడు. 3.5 గంటల ప్రాంతంలో పక్కనే ఉన్నటువంటి స్టాల్స్లో ఏర్పాటు చేసినటువంటి రైతు స్టాల్స్ను కూడా ఆయన సందర్శిస్తాడు. అక్కడ కొంతమంది రైతులతో కూడా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేజర్గా ఈ సభకు సంబంధించి కొంతమంది రైతులు కూడా దూర ప్రాంతం నుంచి కూడా తరలి వచ్చారు. వాళ్ళతో రైతులు కూడా మనతో ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఈరోజు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటి? సార్, నా పేరు మేకల నరసింహారావు సార్, నల్లగొండ జిల్లా మాది, మరుగుడ మండలం. నేను ముఖ్యంగా రైతు సదస్సు గురించి, రైతు యొక్క రైతే రాదని చెప్పిన రోజుల్లో రైతు గురించి గవర్నమెంట్ ఏ విధంగా ఏర్పాటు చేస్తుంది, ఏం చేస్తుంది, ఇది రైతు గురించి ఏమి ఇస్తుంది అని చెప్పి తెలుసుకోవడానికి ఇక్కడ వచ్చాను. ఇక్కడ చూసిన తర్వాత, ఈ స్టాల్స్ చూసిన తర్వాత చాలా బ్రహ్మాండంగా చేశారు. రేవంత్ రెడ్డి గారికి మా రైతు తరఫున చాలా ధన్యవాదాలు తెలుపవలసిందే. ఆ విధంగానే ఈ సాయంత్రం సభ కూడా ఏర్పాటు తెలుస్తున్నది. రేవంత్ గారు చేసే ఎన్నడు ఏ గవర్నమెంట్ కూడా ఇంతవరకు 10 ఏళ్ల గవర్నమెంట్ సర్వనాశనం, రైతు గురించి సర్వనాశనం అయిపోయినాం మేము.
ఇప్పుడు రైతు వచ్చిన తర్వాత రైతు కొన్ని మంచి మంచి పథకాలు వస్తున్నాయి. అందులో రైతు బీమా పథకం కానీ రైతు రుణమాఫీ కానీ ఇవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి మేము మళ్ళీ కోరుకుంటున్నాము. అదేవిధంగా రైతులకు సబ్సిడీ కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. రైతుల పంటలకు కూడా బోనస్ కూడా సక్రమంగా వస్తూ ఉన్నాయి. ఒడ్డు కూడా బాగా కొనుగోలు జరుగుతూ ఉంది. చాలా మంచి ప్రభుత్వం, ఇంత మంచి ప్రభుత్వం మళ్ళీ ఎప్పుడు రాదు అని చెప్పి మేము అనుకుంటున్నాం. చాలా మంచి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి, మా నల్లగొండ జిల్లా తరఫున, మా మరుగుడ మండల తరఫున, మా రైతుల తరఫున అని ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఇంకా ఇదేళ్ళు ఇంకా విధంగా పరిపాలన కొనసాగించాలని చెప్పి ఈ రైతులే రాజ్ చేయాలి. రైతు బాగుపడ్డప్పుడే మన రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రం బాగుపడదని రైతు బాగుండాలి. రైతు ముఖ్యం, రైతు సంక్షేమమే ప్రభుత్వంలో పనిచేసినట్టయితే అన్ని వర్గాలు రైతు మీద ఆధారపడతారు. కాబట్టి రైతు యొక్క వ్యవసాయాన్ని ఏ విధంగా డెవలప్, ఆధునిక పద్ధతులు, ఎరువులు కానీ స్టాల్స్ చూసావు కదా, స్టాల్స్ కూడా మీరు తిరిగారు కదా, ఎట్లా ఉన్నాయి అక్కడ స్టాల్స్ ఏర్పాట్లు? అక్కడ ఏ విధమైనటువంటి ఏర్పాట్లు రైతుల కోసం చేశారు? ఈ ఆధునిక యుగంలో ఈ స్టాల్స్ పెట్టడం చాలా మంచిది. మేము ఇదో బీడు పొడు వ్యవసాయం చేసేవాళ్ళం, మాకేం తెలియదు. ఇప్పుడు తెలుసుకున్నప్పుడు ఈ యంత్రాలు చూసినట్లయితే తక్కువ సమయంలో ఎక్కువ పంట పండించవచ్చు, తక్కువ ఆదాయంతో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం కూడా పడిచేసేందుకు ఏర్పాటు చేశారు. చాలా ఈ 3 సంవత్సరాలు చూస్తున్నాం మేము, చాలా మంచి పంట, మంచి ప్రోగ్రామ్. ఇటువంటి ప్రోగ్రామ్ ఈ 23 జిల్లా కూడా పెట్టాల్సింది మా కోరిక. ఎందుకంటే ప్రతి రైతుని ఇన్వాల్వ్ చేయాలి. ఇన్వాల్వ్ చేసి ప్రతి రైతుకి ఈ విధంగా నేర్పడే తప్పకుండా వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. దాంతోపాటు మన రాష్ట్రం కూడా ఎంతో సుఖసంతులు ఉంటారని చెప్పి ఉంటున్నాం. ఆ విధంగా పాడి ఆవులు పెట్టారు, ఆ తర్వాత మన ట్రాక్టర్లు పెట్టారు, ఇంకా రకరకాలు పెట్టారు. కానీ వాళ్ళకు రేవంత్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన ప్రతి జిల్లాకు ఇటువంటి సదస్సులు ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో అన్ని రైతులను అందరికీ సమూహపరిచి అందరికీ ఈ విధంగా విజ్ఞానం కలిగిస్తే ఇంకా మన రైతు వ్యవసాయాన్ని ఇంకా బాగుంటుంది. రైతు బాగుపడినాడే, రైతే రాజు రావాలి అని కోరుకుంటున్నటువంటి వ్యక్తులు మరో వ్యక్తిది మేము. దయచేసి రైతులకు కావాల్సిన ఇంకా సంక్షేమ పథకాలు ప్రకటించాలి, రైతు రుణ మాఫీ కంప్లీట్గా పూర్తి చేయాలి. రైతు భరోసా ప్రతి 10 ఎకరాల్లో అందరికీ, అన్ని రైతులు, అందరు వ్యవసాయం చేసే రైతులందరికీ తప్పకుండా ఇవ్వాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని 10,000 నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. చూస్తున్నా మొత్తంగా రైతులు అంటే ఆయన ఇప్పుడు మనతో మాట్లాడేటువంటి రైతు నల్గొండ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, ఆయన ఇక్కడ రైతు సందర్శనతో పాటు మొత్తంగా ఆయన్ని చూడడానికి వచ్చానని చెప్తున్నాడు. ఈ ప్రభుత్వంలో రైతు సంక్షేమంపై సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఒకవైపు బోనస్ వ్యవస్థలో కూడా బోనస్కు సంబంధించి రైతులు చాలా లాభపడుతున్నారు, ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని చేపడితే రైతులకు మరింత మంచిగా ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ 3.5 గంటల ప్రాంతంలో స్టాల్స్ సందర్శన అనంతరం ఇక్కడ నుంచి నేరుగా ఆయన రైతులతో మాట్లాడనున్నారు. 100,000 మందికి పైగా తరలి వచ్చే అవకాశం ఉండడంతో పూర్తిగా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమంగా కూడా మిగిలిపోనుందని చెప్పి రైతులు, మరోవైపు అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈరోజు సాయంత్రం రేవంత్ రెడ్డి రైతుల రుణమాఫీ, అదేవిధంగా రైతు బంధుకి సంబంధించి మరిన్ని తీపి కబుర్లు అందించే అవకాశం, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి పెండింగ్ పనులపైన కూడా ఆయన వరలదళ్లు కురిపిస్తారని చెప్పి కూడా పాలమూరు జిల్లా ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఓవరాల్గా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, అదేవిధంగా రైతు పండుగ మహాసభకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర, శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి. ఇక ఏడాది కాంగ్రెస్ ప్రజా పాలనలో రైతులకు ప్రభుత్వం ఎన్నో మేలులు చేసింది. సరకాల నిర్ణయాలతో అన్నదాతలు కార్యక్రమం నేర్చుకున్నారు. ఎన్నికల కార్యక్రమం వారికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు. సదస్సులో రైతులు, శాస్త్రవేత్తలతో జరిగే ముఖాముఖిలో సీఎం పాల్గొంటారు. అనంతరం అక్కడే నిర్వహించే బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రైతు భరోసా, పెండింగ్ రుణమాఫీపై ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి 100,000 మంది రైతులను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. రైతు పండుగలో భాగంగా ప్రభుత్వం రైతు సదస్సులు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్ర నలుమూలల నుంచి ఆదర్శ రైతులను పిలిపించి సాగులో మెలకువలు, ఎరువులు, మందుల వాడకంపై వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు అందజేస్తారు. అన్నదాతల మేలు కోసం ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలను చేపట్టాలి, ఏ స్కీములను అందుబాటులోకి తీసుకురావాలనే దానిపై వారి సలహాలు, సూచనలు తీసుకుంటుంది. అయితే ఈ మేరకు సీఎం కూడా ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు రైతుల ముఖాముఖిలో పాల్గొంటారు. వారి సూచనలు, సలహాలను తీసుకుని రానున్న 4 గంటల్లో వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల వివరాలను కూడా సీఎం ప్రకటిస్తారని అధికారులు చెబుతున్నారు.
పర్యటన నేపథ్యంలో ఎలాంటి ఘటనలు జరగకుండా 2000 మందితో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం రాక సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ చేయనున్నారు. భూత్పూర్ మహబూబ్ నగర్ వెళ్లే వాహనాలను మహబూబ్ నగర్ బైపాస్ రోడ్ నుంచి ఇస్పా హౌస్ మీదుగా జడ్చర్ల వెళ్లేటట్లు చేస్తున్నారు అధికారులు. అలాగే అమిస్తాపూర్ వద్ద, భూత్పూర్ వద్ద సభకొచ్చే వాహనాలను పార్కింగ్ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. రైటిక పాలమూరు సభలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులన్నీ ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శంకర్ అందుబాటులో ఉన్నారు. రైట్ శంకర్, సీఎం వెళ్తున్న నేపథ్యంలో అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎంతమంది రైతులు ఈ సభకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది? రత్న, కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది గడుస్తున్న సమయంలో ప్రజాపాలన సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి